చేసుకుంటూ ఇది కాదండి చేయాల్సిన పద్ధతి. సంపదని సృష్టించండి, సంపదని ఖర్చు పెట్టండి ప్రజల కోసం. అంతేగాని సంపదని సృష్టించడం మీకు చేత కాక ఎక్కడెక్కడి నుంచో వేల లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి పప్పు బెల్లాలకు ఖర్చు పెడుతూ సరైన వాటికి మీరు ఇచ్చేయకుండా మరి రైతులకి కష్టం కలిగినప్పుడు రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అనేవాడు ఎప్పుడు కూడా మనకి నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే రైతు పుణ్యం అన్నదాత అంటాం. ఆంధ్రప్రదేశ్ ని కూడా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని పిలుచుకుని మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రైతు పరిస్థితి ఏంటండి? రైతు రోడ్డున పడ్డాడు. నిజంగా వెన్నుముక విరిగిపోయినట్టు నడుము విరిగిపోయిన రైతుకి మూడు సార్లు రైతులు ఇబ్బంది పడ్డారు. మరి అలాంటిది ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంది? ఏ రకంగానూ ఆదుకోలేదు. మొదటిసారి ఇస్తామని రెండోసారి ఇవ్వలేదు, రెండోసారి ఇస్తామని మూడోసారి ఇవ్వలేదు కష్టపరిహారం. మరి అలాంటిది మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగింది, మా వల్ల కలగలేదు అని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏది జరిగినా కూడా ప్రజల్ని ఆశించే విధంగా ముందంజలో ఉండాలి. దానిలో విఫలమయ్యారు. తర్వాత నిత్యావసర సరుకులు, నిత్యావసర సరుకులు గ్యాస్ ధరలు, మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఒక్కొక్కటి మీరు ఎమ్మిరపకాయలు కానీ చిన్నులకాయలు కానీ కూరగాయలు కానీ అన్ని వందల పైనే ఎలా బతుకుతారండి సామాన్య ప్రజలు? మధ్యతరగతి ప్రజలు ఏ రకంగా బ్రతుకుతారు? ఉన్నాళ్ళంటే మీకంటే లక్షల వేల కోట్లు దోచుకున్నారు కాబట్టి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. కానీ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఈ రోజున ఏది కొనే పట్టు లేదు, ఏది తినే పట్టు లేదు అనే పరిస్థితుల్లో బాధని చెప్పుకోలేక బాధని వ్యక్తం కూడా చేయలేని సస్టేషన్లో సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు అంటే ఈ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టయినా లేదు. దానిలో వైఫల్యం చెందారు. మరి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని కూడా మాట్లాడకుండా ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకొని మరి ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్. అసలు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, ఆ దేవాలయంలో కనీసం అబద్ధం అని కూడా అన్నారు. మీ అందరికీ తెలుసు సత్య దూరం అంటారు అబద్ధం అంటారంటే. మరి అలాంటిది మీరు ఇష్టం వచ్చినట్టు పోతులు మాట్లాడుతున్నారు, అన్ పార్లమెంటరీగా దున్నపోతులు అంటున్నారు. అసలు మీకు ఇప్పుడు మీరు మాట్లాడే భాష మేమైతే వాళ్ళేము, అలా ఎందుకు మీరు ప్రవర్తిస్తున్నారు? మీరు వైఫల్యం చెంది ప్రజల్ని ఆదుకోవటం మీకు చేత కాక ఈ రకంగా మసిపూసి మారేడు తయారు చేయడానికి ఇసుక ప్రజలకు అందించడంలో మీరు ఫెయిల్ అయ్యారు. 1000 రూపాయలు 2000కు దొరికే ఇసుక 10000 రూపాయలు బంగారం అయిపోయింది ఇసుక. ఇప్పుడు సామాన్య మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే నిజంగా ఎటో చూస్తున్నాడు ఆకాశంలోకి. సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లు, ఇటుక రేట్లు ఇవన్నీ చూస్తారు. మరి ఇసుక పెరిగింది, దానిలో వైఫల్యం చెందారు. ఇసుక మీ నాయకులు, మీ పార్టీ వాళ్ళు దాచుకోవటానికి తప్పితే సామాన్య ప్రజలకు ఎవరికీ అందుబాటులో లేదు. భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది కూడా మీరు గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. కొన్నారు పేద ప్రజల కోసం, వాటిలో ఇంతవరకు నీళ్ళు వచ్చి నిలబడి ఉన్నాయి, అది మీరు ఇంతవరకు దానిలో ఇది లేదు. మరి అట్లాగే ఎన్టీఆర్ గృహాలు, ఇంటి బాబు పథకం కావాలా జగన్ పథకం కావాలా అని చెప్పి వేలం పాటలాగా పెట్టారు. మీరు సామాన్య ప్రజలకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చినా అండదండగా చేయూతగా ఉండాలి, కానీ ఇలా వేలం పాటలు బట్టి బాబు పథకం కావాలా జగన్ పథకం కావాలని చెప్పి వాళ్ళని క్వశ్చన్ మార్క్లో పెట్టకూడదు. ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రభుత్వం ఆదుకునే విధంగా ఉండాలి, దానిలో ఫెయిల్ అయ్యారు. అట్లాగే నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు ఒకటేంటి, టోటల్గా రాజధాని విషయం దగ్గర నుంచి ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మీరు అన్ని విషయాల్లో కూడా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇకనైనా మేము చెప్తున్నట్టుగా మీరు నిద్ర నటిస్తున్నారు, నిద్ర పోవటం లేదు. నిద్ర పోయే వాళ్ళైతే లేకపోవచ్చు, నిద్ర నటించే వాళ్ళని లేపడం చాలా కష్టం. ఈ హరితాంధ్రప్రదేశ్ని, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని మరి రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే, ఒక పక్కన రాజధాని విషయంలో 350 రోజులు పైగా మహిళలు బయటకు వచ్చి ఉద్యమం చేస్తుంటే పట్టించుకోవట్లేదు, మరి రైతుల్ని పట్టించుకోవట్లేదు, యువతకి ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, పోలవరం ఆగిపోయింది, అన్నీ మీరు వచ్చిన దగ్గర నుంచి అన్ని వైఫల్యాలే. మరి ఇవన్నీ తప్పించుకోవటానికి మీరు ఈ మంత్రుల తర్వాత బూతులు మాట్లాడించి ఎదుటి వాళ్ళ నోరు మూపించాలని అనుకుంటున్నారా? అలాంటివి ఏమీ జరగవు. మీ పప్పులు ఉడకవు, మీ ఆటలు సాగవు. ప్రతిపక్షాల్లో ఉన్న ప్రజల పక్షాలను నిలబడి ధర్మం కోసం ఇప్పుడే మా సరోజిని గారు చెప్పినట్టుగా పోరాటమే మా హక్కు. ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నా కూడా మేమెప్పుడు ప్రజల పక్షనే ఉంటాం. మీలాగా అధికారం వచ్చిందని కళ్ళు నెత్తికెత్తుకొని మదంతో అహంకారంతో మాట్లాడితే 151 మంది మంద
నూట యాభై ఒక్క మంది మీకున్నారు ఉప్పు ఉపయోగం లేని వాళ్ళు జనం ఇప్పుడు బాధపడుతున్నారు వీళ్ళని ఎందుకు గెలిపించావా వీళ్ళు ప్రజాప్రతినిధులైనా కనీసం వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోయినా కూడా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఎంత నష్టం జరిగింది ఎలా జరిగింది ఏం జరిగింది అని వాళ్ళని ఓదార్చే నాయకుడే లేనప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఏరియా సర్వే చేస్తారు సర్వే చేస్తారంట హెలికాప్టర్లో తిరిగి ఓ రెండు రౌండ్లు వేస్తే సరిపోయిద్దండి రైతులకి ఊరట కలిగిద్దా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో టోటల్గా వైఫల్యం చెందింది మహిళల విషయంలో మహిళలంటే అసలు చెప్పాలంటే చాలా ఉంది మహిళల మీద దాడులు చిన్నపిల్లల మీద దాడులు మరి ఆ దశలేని ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి నిజంగా సంవత్సర కాలంగా ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసగించిన మోసగాడు పూర్తి ఎవరంటే జగన్ రెడ్డి దశలేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన అసెంబ్లీలో నాటకాలాడి మళ్ళీ ఆ బిల్లు ప్రవేశపెట్టి మళ్ళీ ఆ బిల్లు కాదు ఇంకో బిల్లు ఇంకో బిల్లు కాదు ఇంకో బిల్లు ఇదంతా ఏంటండి మీరు ప్రజలను అయోమయాల్లో పడేసి మీరు చేసుకునే పనులన్నీ మీరు చేసుకుంటారా దిశా చట్టం ఉంది ఆవిడ చెప్పింది రోజా గారు గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి చూడాలాగా పరిగెత్తుకుంటా వస్తాడని చెప్పి ఏం చేశారు మీరు సంవత్సర కాలంలో మరి ఆడపిల్లల మీద కేసులు బుక్కైన కేసులు అన్నీ ఏమైపోయినట్టు ఎక్కడ న్యాయం జరిగినట్టు వాళ్ళకి ఇదేనా మీరు చేస్తున్న న్యాయం ఆడపిల్లలకి ఆడవాళ్ళ మీద దాడులు మాస్కులు అడిగితే దాడులు న్యాయం అడిగితే దాడులు అన్నదాత మీద దాడులు ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుందంటే నిజంగా రాక్షస పరిపాలన రాక్షస ఆనందం జగన్ రెడ్డి గారు చేస్తుందంత ఇప్పుడు రాక్షస ఆనందం పొందుతున్నాడు చూద్దాం ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎంతవరకు మీరు ఈ ఆనందం పొందుతారో ఎంతవరకు తీసుకెళ్తారో చూద్దాం కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ డిమాండ్ చేసేది ఒకటే రైతుల జోలి రావద్దు రైతులను ఆదుకోండి రైతులకు కష్టం కలిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి రైతులను ఆదుకోండి మహిళలను ఆదుకోండి రాజధాని విషయంలో అంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కరోనా వచ్చినా కూడా కరోనాని సైతం ఎంతో మానసిక ఒత్తిడిని భరిస్తూ వాళ్ళు ఆ దీక్షలు చేస్తున్నారు కాబట్టి మీరు ఆడవాళ్ళ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ మేల్కొనండి ఈ ప్రభుత్వం మేల్కొనాలి న్యాయం చేయాలి వెంటనే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రంగుమారిన ధాన్యాన్ని కొనాలి మరి ఈ రకంగా ముందుకెళ్లాలని చెప్పేసి మేము ఈరోజు నా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మంగళపూర్ అనితా గారు పిలుపు మేరకు మరి తెలుగు మహిళలందరం కలిసి కూడా మా నిరసన గ్యాస్ ధరలు పెంచి కళ్ళమట నీళ్ళు వచ్చి కట్టెల పోయినతోటి వంటలు ఇదివరకటి రోజుల్లో అంటే చేసేవాళ్ళు మధ్యలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి మహిళకి కూడా గ్యాస్ పోయిచ్చి మరి సిలిండర్ ఇచ్చి మరి ప్రతి మహిళ సుఖంగా సంతోషంగా ఉండే విధంగా చేసింది మళ్ళీ ఈరోజు నా కష్టం జనానికి తెలుస్తుంది కట్టెలు పోయేదికిచ్చి అంత బాధ ఇప్పుడు మేము అందరం కూడా అనుభవించాం మరి ఈ రోజున మా నిరసన ఈ విధంగానైనా ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి మహిళలందరం కలిసి ఈ వంటా వార్పు కార్యక్రమం చేయడం జరిగింది ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి మీరు నిద్రపోవద్దండి నిద్ర నటించొద్దు దయచేసి మీరు బూతులు మాని ప్రజల్ని ప్రజలుగా చూడండి నాయకుల్ని నాయకులుగా చూడండి ప్రతిపక్ష పార్టీని గౌరవించండి అని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.